నేను మీకు ఈరోజు పర్సంటేజెస్ అన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్సెంట్ అంటే పర్ హండ్రెడ్, పర్ సెంచరీ అని అర్థం. మనం చిన్నప్పటి నుంచి లెట్ ది అన్నోన్ వాల్యూ బి ఎక్స్ అని తీసుకున్నాం కదా, ఇప్పటి నుంచి లెట్ ది అన్నోన్ వాల్యూ బి 100% అని తీసుకుంటాం. సో అన్నోన్ వాల్యూ, రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నోన్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 100%. విల్ నాట్ టేక్ ఎక్స్ అని తీసుకోము. అన్నోన్ వాల్యూస్ 100%. అండ్ సపోజ్ ఇచ్చిన వాల్యూస్ ఉంటే మనం రిజల్ట్ కనుక్కోవాలి కదా. రిజల్ట్ కనుక్కోవాలన్నప్పుడు సపోజ్ 10% ఈస్ గివెన్ యాజ్ 80, దెన్ 15% ఈస్ హౌ మచ్? 10%, 80, 15% ఎంత? 10%, 80, 15% ఎంత అన్నప్పుడు 15 × 80 క్రాస్ మల్టిప్లికేషన్ బై 10 చేస్తే 0 క్యాన్సల్, 15 × 8 = 120. ఇట్లా చేసి కూడా ఆన్సర్ వస్తుంది. చేయకుండా డైరెక్ట్గా 10 కి 80 కి రిలేషన్ ఉంది కదా, 10 × 8 = 80, 15 × 8 విల్ బి 120. సో 10 × 8 = 80, 15 × 8 = 120. ఇట్లా హారిజాంటల్ రిలేషన్ తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. అదే మనకు ఇప్పుడు 10% 16 అని తెలుసు, 30% ఎంత ఇది కనుక్కోవాలనుకోండి. 10 కి 16 కి ఏం రిలేషన్ లేదు కదా, 10 కి 16 × ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు. అట్లాంటప్పుడు 10 కి 30 కి రిలేషన్ ఉంది. 10 కి 30 కి ఏముంది, 10 × 3 = 30. 16 × 3 ఏమవుతుంది, 16 × 3 విల్ బి 48. 16 × 3 = 48. సో ఎప్పుడైతే ఫస్ట్ హారిజాంటల్ రిలేషన్ చూస్తాం, తర్వాత వర్టికల్ రిలేషన్ చూస్తాం, ఈ రెండు వర్కౌట్ కానప్పుడు యూ గో టు క్రాస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ప్రయారిటీ హారిజాంటల్ రిలేషన్, సెకండ్ ప్రయారిటీ వర్టికల్ రిలేషన్, థర్డ్ ప్రయారిటీ విల్ బి క్రాస్ మల్టిప్లికేషన్. అయితే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, అన్నోన్ వాల్యూ కనుక్కోవాలి కదా 100%. సో ఇన్ దిస్ మోడల్ వాట్ హ్యాపన్స్ ఈస్, సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్, ఏ వాన్ ది ఎలక్షన్ బై మెజారిటీ ఆఫ్ 150 ఓట్స్ ఇఫ్ ఓన్లీ 2 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ అండ్ ఏ సెక్యూర్డ్ 60% ఆఫ్ ది టోటల్ ఓట్స్, ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్. ఐ రిపీట్ ది క్వశ్చన్, ఏ వాన్ ది ఎలక్షన్ బై మెజారిటీ ఆఫ్ 150 ఓట్స్, ఏ వాన్ ది ఎలక్షన్ బై మెజారిటీ ఆఫ్ 150 ఓట్స్ అండ్ 2 క్యాండిడేట్సే కంటెస్ట్ చేసినట్ట, 2 అంటే ఒకరు ఏ ఇంకొకరు బి, అండ్ ఏ సెక్యూర్డ్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్, ఏ సెక్యూర్డ్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్ అండ్ బి విల్ సెక్యూర్ హౌ మచ్ పర్సెంట్, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ విల్ ఆల్వేస్ బి 100%. అన్నోన్ వాల్యూ. సో టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోమంటుండు క్వశ్చన్ లా. మనకు రిజల్ట్ కావాల్సింది టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్, అండ్ ఏకి 60% వచ్చినాయంటే బీకి ఎంత పర్సెంట్ వచ్చింటే 40%, బికాస్ ఓన్లీ 2 పీపుల్ కంటెస్టెడ్. అండ్ డిఫరెన్స్ ఎంత ఏకి బీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, 60 − 40 = 20%. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెజారిటీ. అంటే ఏ 60% వచ్చినాయి, బీకి 40% వచ్చినాయి, ఏకి బీ కన్నా ఎంత ఎక్కువ వచ్చినాయి, 20% ఎక్కువ వచ్చినాయి. అండ్ ఎగ్జామినేషన్లో ఏమిచ్చిండు, మెజారిటీ ఈజ్ 150 ఓట్స్. సో క్వశ్చన్లో మెజారిటీ 150 ఓట్స్ అంటుండు, అంటే ఏకి బీ కన్నా 150 ఓట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లో గెలిచిండు, ఏకి 20% ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లో గెలిచిండు. సో కెన్ ఐ నౌ సే 20% ఈజ్ 150 ఓట్స్, 20% మెజారిటీ ఈజ్ 150 ఓట్స్? ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైన్ వాట్ ఈజ్ 100% ఎంత? 20% 150 అయితే 100% ఎంత? 20 కి 150 కి ఏం రిలేషన్ లేదు, హారిజాంటల్ రిలేషన్, వర్టికల్ రిలేషన్. 20 కి 100 కి ఏముంది, 20 × 500, 20 × 500, 150 × 5 విల్ బి 750 ఓట్స్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 750 ఓట్స్. సపోజ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఏ సెక్యూర్డ్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏ సెక్యూర్డ్ 57% ఓట్స్ అండ్ ఓన్లీ 2 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఇఫ్ ఏ వాన్ ది ఎలక్షన్ బై మెజారిటీ ఆఫ్ 2100 ఓట్స్ అన్నాడు అనుకోండి. బీకి ఎంత వస్తుంది అప్పుడు, 43%. సో డిఫరెన్స్ ఎంత, 57 − 43 = 14%. అండ్ ఏకి మెజారిటీ ఎంత వచ్చింది, నంబర్ ఇస్తాడు 2100 ఓట్స్. ఈజ్ ఆస్కింగ్ అస్ వాట్ ఈస్ 100%, 14% 2100, 100% ఎంత? 14 కి 2100 రిలేషన్ అర్థం కాకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఫైండ్, 100 × 2100 / 14. కెన్ ఐ సే 14 7 2 21, 7 3 0 0, అండ్ నౌ ఐ కెన్ సే 2 1 2 1 5 0. సో 150 × 100 విల్ బి 150 and 2 0s, 15,000 ఓట్స్. టోటల్ ఓట్స్ ఆర్ 15,000. సో ఏ నంబర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మనకు ఒక వాల్యూ వస్తుంది, ఇంకొక వాల్యూ మనం కనుక్కుంటున్నాం. సో దిస్ ఈజ్ హౌ యూ డూ. అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా క్లియర్ అవుతుంది. సో ఏమవుతుందంటే, సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్, ద పాస్ పర్సంటేజ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఈజ్ 33%.
పాస్ పర్సంటేజ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇస్ 33%. అంటే పాస్ పర్సంటేజ్ ఇది రాసేసుకుందాం, పాస్ పర్సంటేజ్ ఈజ్ 33% అండ్ ఏ బాయ్ గాట్ 90 marks అండ్ ఫెయిల్డ్ బై 9 marks, ఫైన్ ది మ్యాక్సిమమ్ మార్క్స్ అంటారు. ఏ బాయ్ గాట్ 90 marks అండ్ ఫెయిల్డ్ బై 9 marks, ఫైన్ ది మ్యాక్సిమమ్ మార్క్స్. 90 వచ్చినాయి, ఈ ఫెయిల్డ్ బై 9 marks. అంటే 90 ఎంత తక్కువ వచ్చినాయి, 9 marks తక్కువ వచ్చినాయి. ఒకవేళ 9 marks ఎక్కువ వస్తే పాస్ అవుతుండే. అంటే 90 plus 9 వస్తే పాస్ అవుతుండే. కెన్ ఐ నౌ సే పాస్ పర్సంటేజ్ ఇచ్చిండు కదా 33%, 90 వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అయ్యిండు. 99 వస్తే పాస్ అవుతుండే. సో 33% ఈజ్ 99. అండ్ ఫైన్ ది మ్యాక్సిమమ్ మార్క్స్, ఫైన్ ది టోటల్ మార్క్స్ అంటారు. టోటల్ మార్క్స్ మ్యాక్సిమమ్ మార్క్స్ అన్నోన్ వాల్యూ ఏం తీసుకుంటాం, 100%. 33% 99 అయితే 100% ఎంత అవుతుంది, 33 × 3 = 99, 100 × 3 = 300. మ్యాక్సిమమ్ మార్క్స్ ఆర్ 300. ఇన్ ది సేమ్ క్వశ్చన్, సపోజ్ ఏ పర్సన్ గాట్ పాస్ పర్సంటేజ్, ఇది ఇచ్చినట్టే పాస్ పర్సంటేజ్ సపోజ్ 55% ఇచ్చిండు, 55% ఇచ్చిండు. అండ్ ఏ బాయ్ గాట్ 520 marks అండ్ ఫెయిల్డ్ బై 5%. ఏ బాయ్ గాట్ 520 marks అండ్ ఫెయిల్డ్ బై 5%. 5%తోని ఫెయిల్ అయ్యిండు, 5% తక్కువ వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అయ్యిండు. ఆయనకు ఎంత వచ్చింది, 520 marks వచ్చినాయి. సో కెన్ ఏ నౌ సే 55% వస్తే పాస్ అవుతుండే, 5% తక్కువ వచ్చినాయి. 55కి 5 తక్కువ అంటే ఎంత, 50% మార్క్సే వచ్చినాయి. అండ్ హీ స్కోర్డ్ 520 marks. ఫైన్ ది మ్యాక్సిమమ్ మార్క్స్ అంటాడు, ఫైన్ ది టోటల్ మార్క్స్ అంటాడు. సో 100% ఎంత, 50% 520 అయితే 100% ఎంత. సో 50కి 100కి రిలేషన్ ఉంది కదా, ఇంటూ 2. సో 520 × 2 విల్ బి 1040. సో ఏం లేదు, ఇంత సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ ఇది మనకు అర్థమైపోతుంది, తర్వాత ఇది మనకు కనుక్కోవాల్సింది. ఈ రిలేషన్ 33 × 3 = 99 ఉంది కదా, 100 × 3 = 300 వచ్చేస్తుంది. సో ఇన్ ద ఎగ్జామినేషన్ ఫస్ట్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ అన్నోన్ వాల్యూస్ 100%, అండ్ రెస్ట్ ఆల్ విల్ ఫాలో. మనకు ఒక రిజల్ట్ ఇస్తాడు, ఇంకొకటి మనం కనుక్కోవాలి, ఫైనల్ రిజల్ట్ మనం కనుక్కోవాలి. సో ఇట్లాంటివి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి పర్సంటేజెస్లో. ఐ కమ్ అప్ విత్ 1 more కాన్సెప్ట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఎంట్రీ యాప్లో కూడా చాలా డిస్కస్ చేసినాం, 20 videos ఉంటాయి, నేను మా అన్న చెప్పినాం. దాంట్లో యాప్టిట్యూడ్ ఎసెన్షియల్స్ అని ఉంటుంది, తెలుగులోకి వెళ్ళి యాప్టిట్యూడ్ ఎసెన్షియల్స్ పైన క్లిక్ చేస్తే 3 month సబ్స్క్రిప్షన్, 1 year సబ్స్క్రిప్షన్ ఉంటుంది, జస్ట్ 200 ఉంటుంది. సో వన్స్ విజిట్ ఎంట్రీ యాప్ అండ్ సబ్స్క్రైబ్ టు 3 months ఆర్ 1 year సబ్స్క్రిప్షన్. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి. ఐల్ కమ్ అప్ విత్ అ నెక్స్ట్ వీడియో, అండ్ ఇన్ దట్ న్యూ వీడియో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ మోర్ టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బాయ్ బాయ్.